భారతదేశం ధని పొరుగు దేశాలు. ఇరుగు పొరుగు అంటే మన చుట్టూ లేదా పరిసర ప్రాంతాల్లో నివసించే వారిని ఇరుగు పొరుగు అంటారు. ఉదాహరణకి ఇరుగు పొరుగు ఇల్లు, ఇరుగు పొరుగు గ్రామాలు, ఇరుగు పొరుగు రాష్ట్రాలు, అలాగే ఇరుగు పొరుగు దేశాలు. ఈరోజు మనం ఇరుగు పొరుగు దేశాల గురించి తెలుసుకుందాం. మన దేశాన్ని ఆనుకొని ఉన్న దేశాలు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, భూటాన్. పిల్లలు, పటాన్ని పరిశీలించండి. భారతదేశానికి ఉత్తర భాగంలో చైనా, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, ఈ విధంగా ఉత్తర భాగంలో ఉన్నాయి. అదేవిధంగా చైనా టిబెట్తో సరిహద్దు భారతదేశ సరిహద్దుతో కలిసి ఉన్నాయి. దక్షిణ భాగాన చూసినట్లయితే శ్రీలంక అతి సమీపంలో సముద్రానికి దగ్గరగా ఉన్నది. ఈ శ్రీలంకని మన్నార్ సింధు శాఖ ప్రాగ్ జలసంధి వేరు చేస్తుంది. చైనాతో భారతదేశం గల సంబంధాలు నెహ్రూ పంచశీల సూత్రాలు ప్రతిపాదించడం జరిగింది. నెహ్రూ ప్రతిపాదించిన ఈ పంచశీల సూత్రాలు శాంతి పట్ల తన నిబద్ధతను చాటడానికి జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రఖ్యాతిగాంచిన పంచశీల సూత్రాలను ప్రతిపాదించాడు. అందులో నెంబర్ వన్, సర్వసత్తాకతను, భౌగోళిక సమగ్రతను గౌరవించడం. నెంబర్ టూ, ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం. నెంబర్ త్రీ, వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడం. ఫోర్త్ వన్, అంతర్జాతీయ సంబంధాలలో గౌరవం, సహకారాల కోసం కృషి చేయడం. ఫిఫ్త్ వన్, దేశాలు శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించడం. చైనా భారత్ గల సంబంధాలు. చైనా భారతదేశాలు మన ఆసియా ఖండంలో చాలా పెద్దవి. చైనా తూర్పు ఆసియాలో ప్రముఖ దేశం కూడా. ఈ దేశం 1949 సంవత్సరంలో కమ్యూనిస్ట్ విధానాన్ని స్వీకరించింది. భారత్ చైనాతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి నెహ్రూ గారు పంచశీల ఉడంబడికను కూడా మెరుగుపరుచుకుంది. చైనా మన దేశంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత గాలికి బదిలి 1962 సంవత్సరంలో మనతో యుద్ధానికి దిగింది. యుద్ధానికి గల కారణాలు. మూడవ ప్రపంచ దేశాల్లో తన పలుకుబడి విస్తరణకు భారత్ అవరోధంగా ఉందని చైనా భావించింది. బ్రిటిష్ వారి కాలంలో భారత్ టిబెట్ల మధ్య ఉన్న మెక్ మోహన రేఖను చైనా అంగీకరించలేదు. చూడండి పిల్లలు, రోడ్ మార్గం. భారత్ భూభాగంగా భావించిన ఆక్షన్ చిన్ ప్రాంతంలో టిబెట్ మధ్య చైనా తన సైనికుల రాకపోకలకు ఈ రోడ్ మార్గాన్ని నిర్ణయించింది. యుద్ధం తర్వాత 1976 కమ్యూనిస్ట్ అధినేత మావోసింగ్ మరణించిన తర్వాత సంబంధాలు కొంతవరకు మరుగుపడ్డాయి. చూడండి, కమ్యూనిస్ట్ అధినేత మావోసింగ్. 1993 సంవత్సరంలో ఇరు దేశాల మధ్య సమస్య పరిష్కారం కోసం ఒక వాస్తవాధీన రేఖను, తాత్కాలిక రేఖను సరిహద్దుగా గుర్తించాయి. పాకిస్తాన్తో భారతదేశం సంబంధాలు. ఏ దేశానికైనా సరే ఇరుగు పొరుగు ఉన్నటువంటి దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉండటం చాలా అవసరం. పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు మనం చాలా ఆసక్తిగా చూస్తాం కదా. ఎందుకని? పాకిస్తాన్ మనకి
గాయాది దేశం అంటే స్వాతంత్రానికి ముందు మన దేశంలో పాకిస్తాన్ అంతర్భాగంగా ఉండేది. 1947 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చేటప్పుడు పాకిస్తాన్ ను మన దేశం నుండి వేరు చేస్తారు. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య వైరుధ్యం కొనసాగుతుంది. అందుకే భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ ని మనం చాలా ఆసక్తిగా చూస్తుంటాం. పాకిస్తాన్ భారతదేశాల మధ్య యుద్ధాలు. పాకిస్తాన్ తో 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ కారణంగా ఒకసారి, కాశ్మీర్ కారణంగా మరోసారి యుద్ధాలు జరిగాయి. అదే సమయంలో బంగ్లాదేశ్ నూతనంగా ఆవిర్భవించింది. సెకండ్ వన్, బంగ్లాదేశ్ తో భారతదేశ సంబంధాలు. అంతంద్రడెబ్బేకట్లో భారతీయ సైనికుల సహాయంతో బంగ్లాదేశ్ విముక్తి చెందింది. బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందిన వెంటనే భారతదేశంతో 25 సంవత్సరాల శాంతి ఒప్పందంపై సంతకం చేసింది. బ్రహ్మపుత్ర, గంగా నది జలాల పంపకం వంటి అనేక అంశాలపై రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో భారతదేశం కంచె నిర్మించడాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది. ఇన్ని విభేదాలు ఉన్నప్పటికీ రెండు దేశాలు అనేక రంగాల్లో సహకరించుకుంటున్నాయి. బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడిన ఎందరో భారతీయులను బంగ్లాదేశ్ సన్మానించింది. చూడండి పిల్లలు, బ్రహ్మపుత్ర, గంగా నది జల పంపకాల విషయంపై బంగ్లాదేశ్కి, భారతదేశానికి విభేదాలు అనేటివి రావడం జరిగింది. అదే విధంగా శ్రీలంకతో భారతదేశ సంబంధాలు. మన దేశంలోని కొంతమంది భారతీయులు శ్రీలంకలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఎందుకని భారతీయులు శ్రీలంకలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు అంటే, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించే కాలంలో సిమ్మలంలో ఉన్న రబ్బర్ తోటలోని పనిచేయడానికి మన దేశం నుండి చాలా మంది కూలీలను తీసుకువెళ్లారు. వాళ్ళందరూ అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. కానీ శ్రీలంకలో స్థిర నివాసం ఏర్పరచుకున్న భారతీయుల పట్ల శ్రీలంక ప్రభుత్వం వసతులను కల్పించకపోగా వివక్షతను చూపించింది. అక్కడి వారితో సమానంగా పౌరసత్వాన్ని ఇవ్వడానికి కూడా నిరాకరించింది. అందువల్ల సిమ్మలు, తమిళుల మధ్య ఘర్షణ మొదలై రక్తపాతానికి దారితీసింది. ఈ విధంగా అనేక రకాల పరిణామాలు భారత్ శ్రీలంకల మధ్య తీవ్రమైన ప్రభావాన్ని చూపించడం జరిగింది. థ్యాంక్ యూ.